श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं भगवत्पादशङ्करं लोकशङ्करं ततःसाधननिर्मुक्तः सिद्धो भवति योगिराट् तत्स्वरूपन्न चैतस्य विषयो मनसो गिराम। సాధన చేసేది సాధన నుండి బయటపడుట కొరకు మాత్రమే, కర్మలను చేసేది కర్మల నుండి బయటపడుట కొరకు మాత్రమే, మందు వేసుకునేది మందు నుంచి బయటపడుట కొరకు మాత్రమే. అయితే ఒక వికృతి డెవలప్ అవుతుంది, ఒక డిస్టార్షన్. అది డయాబెటిక్స్లో బాగా డెవలప్ అయి ఉన్నది సొసైటీలో. అదేంటంటే మందు వేసుకున్నట్టు డయాబెటిక్స్ని కొనసాగించుట కొరకు అనే వికృతి వచ్చింది. ఈ వికృతిని, ఇది సైన్స్ నుంచి వచ్చిన వికృతి కాదు. టెక్నాలజీలో అవి బాగా పెరిగి జనులు భోగపరాయణులు అయిపోయి కష్టపడటానికి ఇష్టం లేక ఒక రకమైన ఉపేక్షాభావాన్ని అలవరుచుకుని భోగలాలసులుగా ఉంటూ డయాబెటీస్ని కొనసాగించుకున్నటకు మందును ఉపయోగించుకుంటున్నారు. మందు యొక్క ప్రయోజనం అది కాదు, కానీ అలాగే మందు తయారైంది. డయాబెటీస్ ఒకటి, స్టాటిన్స్ ఒకటి, అలా తయారయ్యాయి. అలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఒక వికృతి నుంచి, మనిషికి ఉన్నటువంటి భోగలాలసత అనే వికృతి నుండి పుట్టాయి. బట్ అదర్వైజ్ ఇన్ ప్రిన్సిపల్, యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్, మందు అనేది మందు నుండి బయటపడుట కొరకు మాత్రమే ఉద్దేశించబడినది. కర్మ అంతే, కర్మ నుంచి కర్మల ద్వారా కర్మబంధం నుంచి బయటపడటం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. కాబట్టి ఆ కర్మను యజ్ఞము ప్రయోజనము గలదిగా, యజ్ఞము వై విష్ణు, ఈశ్వరుని యొక్క ఈశ్వరుడే ప్రయోజనము కాగలదిగా ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు మనం కర్మబంధం నుంచి బయటపడతాం. కాబట్టి కర్మ ద్వారా కర్మబంధం నుంచి బయటపడవచ్చు. అలాగే సాధన కూడా ఒక బంధమే. సాధన అనేది చాలామంది సాధకులు ఆ బంధంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. చాలామంది సాధకులు, కొంతమంది అయితే ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. మీరు వైపు నుంచి మీరు చెప్తూనే ఉంటారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలాగా ఘర్షణలో పడిపోతూనే ఉంటారు. నెత్తి మీద ఎక్కువ బరువులు వేసుకుని ఘర్షణలో పడిపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ యంగ్స్టర్స్ కంటే పెద్దవాళ్ళకి బాగా వర్తిస్తుంది. వయస్సు వచ్చిన వాళ్ళకి సాధన చేయలేకపోతున్నామనే ఘర్షణలో బతుకుతారు. ఇప్పుడు ఈ క్లబ్ను చూసారా, ఈ కంట్రీ క్లబ్, వాళ్ళకి ఏ సాధన ఉండదు. వాళ్ళ సాధన ఏమిటంటే ఫాలోయింగ్, ఫ్లాటరింగ్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్, అది వాళ్ళ సాధన. అంటే ఒక మనిషిని ఫాలో అవుతారు, మనిషి లేకపోతే సిస్టమ్ని ఫాలో అవుతారు, మనిషి ఫోటో పెట్టుకుని తర్వాత ఫ్లాటర్ చేస్తూ ఉంటారు మనిషిని. మనిషి లేకపోతే సిస్టమ్ని ఫ్లాటర్ చేస్తూ ఉంటారు ట్రెడిషన్ అనే పేరు పెట్టి, తర్వాత ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఆ మనిషిని. మనిషి లేకపోతే సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. దట్ ఈజ్ వాట్ దే ఆర్. వాళ్ళలో సాధన అనేది ఏమీ లేదు. సాధకులు కొంతమంది కనపడతారు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కనపడతారు. వాళ్ళు సాధకులు ఉంటారు, తెలిసిపోతూ ఉంటారు. ఆ సాధకులలో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్లో సాధన ఉండదు, ఘర్షణ ఉండదు. వాళ్ళదంతా కులాసా జీవితం. కులాసా జీవితం ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికే తీసుకుపోతుంది. నథింగ్ మోర్ దెన్ దాట్. వీళ్ళు సాధకులలో ఘర్షణ బయలుదేరుతుంది. మేము తక్కువ సాధన చేస్తున్నాం, ఇంకా ఎక్కువ సాధన చేయాలి అనే ఒక ఘర్షణలో ఉంటారు. ఇది ద్వైతం నుంచి వచ్చింది. తక్కువ సాధన చేస్తున్నాం, ఇంకా ఎక్కువ చేయాలి అన్నది ద్వైతం నుంచి వచ్చింది. ఆ ద్వైతం, ఇప్పుడు వీడు జపం చేస్తున్నాడు అనుకోండి, మంత్ర జపం, ఆ మంత్రము వీడికంటే అన్యము. ఆ మంత్రము చే ప్రతిపాద్యమయ్యే దేవత కూడా వీడికంటే అన్యము. ఆ మంత్రమునకు పురశ్చరణ అని పేరు పెట్టి కొన్ని లక్షలు చేయటం అన్నది ఒక సంఖ్య. ఆ సంఖ్య వీడికంటే అన్యము, దూరంగా ఉంటుంది సంఖ్య, బహుదూరంగా ఉంటుంది కాలంలో.
నేను ఈ లెక్కని 10 లక్షలు చేరుకోవాలంటే ఈ లెక్కని 3.5 ఏళ్ళు పడుతుంది అని వాడు క్యాలెండర్ దగ్గర పెట్టుకుని వాడు కాలంలో ఆ లక్ష్యాన్ని 4 ఏళ్ల పైన పెడతాడు. ఇంకా పరుగు మొదలు పెడతాడు, 4 ఏళ్ల దాకా పరిగెడుతూనే ఉంటాడు. ఈ రకంగా సాధనని ద్వైత ప్రధానంగా తయారు చేసి పెట్టుకుంటా. అయితే ఇంతవరకు మనం ధ్యానమే సాధనం, ప్రధానమైన సాధన అని చెప్పాము. ధ్యానాన్ని జాగ్రత్తగా అభ్యాసం చేసుకోవాలి అని చెప్పాము. అది యోగులు చెప్పిన ధ్యానం యొక్క అభ్యాసం అనడం కంటే ఆత్మాభ్యాసము, బ్రహ్మాభ్యాసము అనే పదములు బెటరు. దాంట్లో టు బిగిన్ విత్ ద సెన్స్ ఆఫ్ అభ్యాసం ఉంటుంది. నేను చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండి సైలెన్స్ బ్యాక్గ్రౌండ్ కింద అది మారాలి. ఆ నాయిస్ బ్యాక్గ్రౌండ్ సైలెన్స్ బ్యాక్గ్రౌండ్లోకి మారాలి. అంటే మరి కొంత పుషప్ తప్పదు. ఒకసారి సైలెన్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఇంకా సాధన యొక్క పర్పస్ సర్వ్ అయిపోయింది. వాడు ముని అనబడతాడు. సాధన యొక్క పర్పస్ సర్వ్ అయిన వాడు ముని. ఇక్కడ యోగి రాట్ అంటే యోగులను ఉద్దేశించి 4 మాటలు చెప్పారు కనుక కొంత నెగిటివ్గాను. ఇప్పుడు వీడండి, అసలైన యోగి అంటే వీడండి, మీరందరూ యోగులైతే వీడు యోగులకు కింగ్ అనే పదాన్ని ప్రయోగించాడు. కాబట్టి ముని, ముని అంటే మననశీలుడు, శీలార్థంలో వచ్చిందయ్యి. వాడు ఇంకా సాధన నిర్ముక్తుడైపోతాడు. ముని గురించి ఏమని వర్ణించినారంటే ఆకాశాయతనః అన్నారు. చాందోగ్యంలో వచ్చింది దహర విద్యలో. ఆకాశాయతనః, వాడు ఆకాశ, వాడి చైతన్య చేతన ఆకాశమును పోలి ఉంటుంది. ఆకాశము వంటి చేతనను కలిగి ఉంటాడు. అంటే ఆకాశము వంటి అంటే కంటెంట్లెస్, ఆకాశంలో కంటెంట్ ఉన్నా లేనట్టే, అటాచ్మెంట్ ఉండదు, కంటెంట్ ఏమి ఉండదు ఆకాశంలో. ఓకే, బ్యాగ్లో కంటెంట్ ఉంటుంది, ఆకాశంలో కంటెంట్ ఏ ఉంటుంది ఉండదు. తర్వాత ఆకాశంలో కంటెంట్ వచ్చినా కొద్దిసేపు ఉండి మళ్ళీ పోతుంది. ఫౌండేషన్ ఆకాశము. ఆకాశం అంటే ఇన్నర్ సైలెన్స్. నిన్న అనుకున్నాము ఇన్నర్ సైలెన్స్కి ఉన్న ప్రధాన లక్షణము హద్దులు లేని వైశాల్యము. వైశాల్యం కాదు, విస్తారము, 3D. హద్దులు లేని విస్తృతి, స్పేషియస్నెస్, అది సైలెన్స్ యొక్క లక్షణం. అది ఏ ఫౌండేషన్గా ఉంటాడు ముని. ఇంక ఇప్పుడు వాడు ఏం అభ్యాసం చేయాలి? అభ్యాసం ఏం చేస్తాడు? మునికి ఇంకో పేరుంది, విజ్ఞానాయతన. విజ్ఞానం అంటే జ్ఞప్తి, అవేర్నెస్. అవేర్నెస్ అవేర్ఫుల్గా ఉంటాడు. ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. లోకంలో చాలా తమాషాలు అవుతూ ఉంటాయి. ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ దట్. హీ నోస్ ఎవరిథింగ్, బట్ హీజ్ అవేర్ ఆఫ్ ఆల్ దట్. నాట్ జస్ట్ నోయింగ్, బట్ గోయింగ్ బియాండ్ ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, అండ్ అబైడింగ్ ఇన్ ద ప్యూర్ అవేర్నెస్. ఇది విజ్ఞానాయతన. మొత్తం మీద సాధనను ఏమని చెప్పవచ్చు అంటే, పాజిటివ్గా చెప్పాను, ఆకాశాయతన, విజ్ఞానాయతన అని, అకించనాయతన అని చెప్పవచ్చు. అంటే వచిన్న ప్రతిష్ఠితం చిత్తముత్పాదనీయం అనే ఒక నియమము గలదు, ఒక సూత్రము. క్వచిత్ న ప్రతిష్ఠితం చిత్తం ఉత్పాదనీయం. ఈ చిత్తము ఇక్కడ ప్రతిష్ఠితమైపోయింది అనే పరిస్థితిని ఎన్నడూ కల్పించవద్దు. ఓకే, సన్యాసులకు అలా చెప్పారు. వీడు ఓ ఊరు వెళ్ళాడు, చాతుర్మాస్యమనో ఏదో పేరు పెట్టి అక్కడ ఆశ్రమం కట్టుకుని బతుకుతున్నాడు ప్రస్తుతం. అలా చేయొచ్చా? ఊరు వెళ్ళింది దేనికి? చాతుర్మాస్యానికి. మాసం అంటే 15 రోజులకి మాసం అని పేరు అక్కడ. కాబట్టి 2 నెలలు అయిన వెంటనే వీడేం చేయాలి? సెలవు తీసుకుని వచ్చేయాలి కదా. ఈ 2 నెలల్లో అక్కడ బాగా భిక్షలు, పూరీలు, హల్వాలు, పొంగల్సు బాగా అలవాటు పడి వాళ్ళలో కొంతమంది ఫాలోయర్స్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ధనవంతుల జేబులో స్వామిగా తయారై ఆ ధనవంతుల దగ్గర ఉన్న ధనాన్ని కొంత ట్యాప్ చేసి ల్యాండ్ సంపాదించి ఓ ఆశ్రమం కట్టి అక్కడ స్టెబిలైజ్ అయిపోవడం. అలా చేయొచ్చా? అలా చేయకూడదు.
అక్కడి నుంచి రమ్మంటే రానండా, అక్కడ స్టెబిలైజ్ అయిపోవడం. లేకపోతే అక్కడ ఎవరినో ఒక అమ్మాయిని ఒకరిని చూసుకుని అమ్మాయితోటి స్నేహం పెట్టుకుని తర్వాత క్రమంగా ఆమెను వివాహం చేసుకుని పిల్లల్ని కనీసి స్టెబిలైజ్ అయిపోవడం. అక్కడ ఓ ఇంట్లో అద్దె ఇంట్లో సొంత ఇంట్లో స్టెబిలైజ్ అయిపోవడం, దట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ సన్యాసి ఈజ్ సపోజ్ టు డూ. ఇలాగే స్టెబిలైజ్ అయిపోవటం. నేనేదో కొంత కల్పించి చెప్పాను. దేని యందు మనస్సు స్టెబిలైజ్ కాకుండా చూసుకో, దాన్ని అకించనాయతన. అడిగే ఎవరైనా అడిగారనుకో, స్వామీజీ వాట్ ఈజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగారనుకో, ఐ డోంట్ హ్యావ్ ఎ గోల్. వాట్ ఫర్ ఆర్ యూ స్ట్రైవింగ్? నో, ఐఎమ్ నాట్ స్ట్రైవింగ్ ఫర్ ఎనీథింగ్. హౌ లాంగ్ యూ వాంట్ టు లివ్? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఐడియా ఆఫ్ లివింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ డిజైర్ టు లివ్ దిస్ లాంగ్ ఆర్ దట్ లాంగ్. ఐఎమ్ రెడీ టు గో ఈవెన్ నౌ. You are interested in, not in this world, maybe you are interested in the other world. There is no other world. This world and other world put together, everything is jagat, which is mithya. Therefore, I am not interested in getting to the other world, like swarga ityadi. Then, what are you interested in? To merge in Bhagavan? No, I am not interested to merge in anything. Because, aham brahmasmi, nen merjaye unnanu. Jijnyasa, no, I don't want to know anything, because the truth is not something which you know. You are the truth. You don't know the truth. Mari inkevitandi emi ledu, emi lekundadame akinchanayatanaha. Nothing of temporal, nothing of spiritual, nothing of religious holds the person. Deni meeda vadiki hold pettukodu. అది సాధన నిర్ముక్త. సో కాబట్టి ఆ స్థితిని చేరుకోవాలి. అంటే నాలెడ్జ్ స్థితి దాటి విజ్డంలోకి వెళ్ళిపోవాలి. ఆ విజ్డమ్ అన్నది అది ఒక సాధన ఏమీ కాదు. అది ఒక పాజిటివ్గా చేసే సాధన ఏమీ కాదు. విజ్డమ్ ఈజ్ ది అబ్నిగేషన్ ఆఫ్ ది స్మాల్ సెల్ఫ్. అంటే నేను అనే ఒక పరిచ్ఛిన్నమైన జీవభావమును పెట్టుకుని దాన్ని బలపరుచుకుంటూ ధనము ద్వారా, భోగముల ద్వారా లౌకికులు, కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా వైదికులు ఆ స్మాల్ సెల్ఫ్ని బలపరుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి సాధనలు ఉంటాయి తప్ప స్మాల్ సెల్ఫ్ని త్రోసిపుచ్చిన వానికి ఏ సాధన మిగిలి ఉండదు. దట్ ఈస్ ది విజ్డమ్. ఆ విజ్డంలోకి వెళ్ళిపోతాడు మనిషి. సో ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ అభ్యాసం అనే మాటలో ఆత్మాభ్యాసము బ్రహ్మాభ్యాసము అన్న దాంట్లో ది ఈ హియర్ టు డూ సంథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, టు నో సంథింగ్ యాజ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈజ్ ది సాధన హియర్? To keep an open mind is most important, more important than anything else. To keep an open mind, adi sadhana, if you want to call it. Endukante life ni no human mind can capture the newness, the width and scope and depth and the freshness and newness of life. Life is infinite, life is new, life is fresh. No human mind can capture it, no books can describe it. Human mind danni capture chesi pustaka roopanga tayaru cheyatam annadi prasaktiye ledu. Kabatti manam cheyalasindalla emtante pustakalani buddhi yendu kantastham chesi pettukodam kaadu cheyalasindi. Cheyalasindi emtante to keep an open mind. ఇప్పుడు మీరు గమనించండి, సపోజ్ యూ కమ్ అక్రాస్ ఏ చైల్డ్, 2 ఇయర్ ఓల్డ్ ఆర్ 3 ఇయర్ ఓల్డ్ చైల్డ్ యూ కమ్ అక్రాస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్, చైల్డ్ సైకాలజీ అంతా కంఠస్థం చేసి పెట్టుకుంటే మీకు తెలిసేది ఏమీ ఉండదు. దానివల్ల ఒరిగేది కూడా ఏమో, ఏదో ఉండేది ఉంటుంది. చైల్డ్ సైకాలజీ పుస్తకాలు ఏమో ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. యూ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ అండ్ నౌ యూ సీ ది చైల్డ్ విత్ ఎన్ ఓపెన్ మైండ్.
You hear what the child says with an open mind. You look at the play, the playfulness of the child with an open mind. Then you find that everything is fresh and everything is new. None of those things find record. Life is new, life is fresh, life is infinite. Therefore, it is unknown, not only unknown, but also unknowable. Vivekananda expression adi, unknown and unknowable. Kabatti meeru cheyalasindalla open mind pettukoni undutaye. Adhe sadhana, inka antakanta sadhana anto emi ledu. ఆ ఓపెన్ మైండ్ పెట్టుకుని ఉంటాము. సో దానివల్ల థింగ్స్ ప్రజెంట్ దెమ్సెల్వ్స్ అండ్ రెస్పాన్స్ విల్ కమ్ ఆటోమేటికల్లీ లైఫ్ కోసం. చూడండి, మీరు మైండ్ నిండా సమాచారమును చొప్పించి పెట్టారనుకోండి, అంటే బ్రహ్మ అంటే ఇది, ఆత్మ అంటే అది, ఆత్మకుండే డెఫినేషన్స్, ఆత్మను గురించి సాంఖ్యులు ఏమన్నారు, మీమాంసకులు ఏమన్నారు అనే ఈ సమాచారమునంతనూ మైండ్లో పెట్టారనుకోండి, అక్కడ రహస్యం ఏంటంటే సమాచారమును తెలుసుకోవడంలో తప్పుకున్న నా అభిప్రాయం కాదు, తెలుసుకుంటారు కానీ దాన్ని క్రామ్ చేసి పెడతారు. యాజ్ ఇఫ్ దట్ ఈజ్ ద థింగ్, దట్ నాలెడ్జ్ ప్రమాణ అని ఇలాంటి పేర్లు పెట్టుకుని, గురువు అని పేరు పెట్టి అదంతా క్రామ్ చేసి పెట్టడము అది సాధనలోకి రాదు. టు హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ ఇస్ ది రియల్ సాధన. అంటే ఏమిటి ఓపెన్ మైండ్ అంటే ఏమిటి? యూఆర్ అవేర్. విజ్ఞానాయతన, ఆకాశాయతన అంటే ఓపెన్ మైండ్. అవేర్, విజ్ఞానాయతన, అవేర్ ఆఫ్ వాట్? బోత్ ఔటర్ అండ్ ఇన్నర్. ఔటర్లో సమాజంలో ప్రకృతిలో వచ్చేటువంటి ఘటనలు, ఘటనలకే మరో పేరు మార్పులు. మార్పు అంటే మీరు అంతకుముందు స్థితితో పోల్చి మార్పు అంటారు. అంతకుముందు స్థితితో పోల్చడం అనవసరం. ఘటనలు, ఏ ఘటనకు ఆ ఘటనే కొత్తది, అంతా నిత్య నూతనమే. ఆ ఘటనలను యూఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ మూమెంట్, యూఆర్ అవేర్ ఆఫ్ పీపుల్, దేర్ మూమెంట్స్, దేర్ యాక్షన్స్, దేర్ థాట్స్, దేర్ స్పీచ్, దేర్ వర్డ్స్, యూఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దాట్. సమ్టైమ్స్ దేర్ మెకినేషన్స్, you are aware of all that. And then you are aware of yourself, the body. Yourself means the body. You are aware of the body. A body lo evevo kotta kotta vanni poda chooputo untai, konni convenient untai, konni inconvenient untai. You are aware of that. You are aware of some discrepancy. Then you take the medicine, which is the natural response, and then you are aware of the impact of the medicine. Then you are aware of the mind. You are aware of thoughts. You do not have any demand upon the body. You do not have any demand upon the mind. You are just aware of the mind. You are aware of the things around. Nenu varninchindi meeku emana telusinda? Ela undi? దీన్ని సాధన నిర్ముక్త అంటారు. ఆ స్థితికి వాడు చేరుకుంటే వాడు సాధన నిర్ముక్తుడైపోయినాడు. ఇప్పుడు మీరు లోకానికి, అక్కడ ఉండే ఘటనలకు భయపడుతూ బతికారనుకోండి, అది వాడు సాధకుడు కాదు. లేకపోతే శరీరమునందు మనస్సునందు ఉత్పన్నమయ్యేటువంటి స్థితులను, ఆలోచనలను, సంకల్పములను తిట్టుకుంటూ సప్రెస్ చేసుకుంటూ బతికారనుకోండి, అది కూడా సాధన. అయితే నేను చెప్పిన సాధనకి కొంత పూర్వమునందు కొంత తయారీ ఉండాల్సి ఉంటుంది. వాడు క్రికెట్ క్రిమినల్ అయితే ఇలాంటి సాధనకి వాడు ఎలా పనికొస్తాడు, పనికిరాడు. కాబట్టి ఈ విధంగా మీరు సాధన అంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ అండ్ అబ్జర్వేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎవ్రీడే థింగ్స్. మళ్ళీ సమాధులు, విభూతులు, గురువు గారు వచ్చి కనబడ్డారు, సిద్ధపురుషులు దర్శనమైనది, నారదులు వచ్చి పలకరించిపోయాడు, ఇలాంటి వేషాలు వేయకూడదు. ఎవ్రీడే థింగ్స్,
ఏవో అవుతూ ఉంటాయి. వీడిని వాడు తిట్టుకుంటాడు, వాడు వీడిని తిట్టుకుంటాడు, కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి, సమాజంలో గొప్ప వికాసం ఒకటి జరుగుతుంది, ఎవ్రీడే థింగ్స్ చాలా మంచి ఉంటాయి. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం మొక్కలు పాతిస్తోంది, ఒక పెద్ద ఉద్యమంగా పాతిస్తున్నారు. పాతినంత ఉత్సాహం తర్వాత దాన్ని కాపాడడంలో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అది ఎంతవరకు ఉన్నదా అన్నది ఇప్పుడు కొంత అది కూడా వస్తుంది. దే ఆర్ పుటింగ్ ఫోకస్ అపాన్ దట్ ఆల్సో. మొన్న పాతిన మొక్కల్ని మేకలు తినేస్తుంటే వాళ్ళ మేకని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అంటే అర్థం ఏంటి, పాతిన మొక్క కేసి చూస్తున్నారన్నమాట. కాబట్టి మొక్కలు పాతుతున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఫారెస్ట్ కవర్ పెరుగుతోంది, పచ్చదనం పెరుగుతోంది, ఏదో కొంత స్వచ్ఛత కూడా పెరుగుతుంది. అప్పట్లో పెరిగింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది. అట్లీస్ట్ ఇన్ పద్మారావు నగర్ ఇదో అవుతూ ఉంటుంది. యూఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ మూమెంట్స్, యూఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ రకంగా అకించనాయతన, దేని మీద ఫిక్స్ అయిపోకుండా ఉండటం, నో ఫిక్సేషన్. విజ్ఞానాయతన అండ్ దెన్ ఆకాశాయతన ఓపెన్. ఇది సాధన. అప్పుడు వాడు తన స్వరూపాన్నే స్వరూపంలో ఉంటాడు. ఆ సాధన, ఆ సిద్ధి వాడి స్వరూపమే. పైనుంచి వచ్చిన సిద్ధి ఏమీ కాదు. ఇక్కడ సిద్ధించాల్సింది ఏమీ లేదు, అంతయు సిద్ధించియే ఉన్నది, వాడి స్వరూపమే. ఆ స్వరూపాన్ని మాటల్లో చెప్పేది కాదు, అది మాటల్లో దాన్ని చెప్పడము ప్రసక్తి లేదు. పోనీ మనస్సుకి అది అందుతుందా అంటే అది కూడా సంభవం కాదు. సో చూడండి, ఆ స్వరూపము అది మెమొరీ మీద ఆధారపడదు. మీరు మనస్సుతో సంకల్పించి మాటలలో చెప్పాలి అంటే ఆ సంకల్పము, ఆ వచనము, ఆ వాక్కు రెండు కూడా మెమొరీ మీద ఆధారపడి ఉంటాయి. ఆ స్వరూపము ఇట్ డజన్ డిపెండ్ అపాన్ మెమొరీ. వ్యాకరణ సూత్రం చెప్పాననుకోండి, ఇట్ డిపెండ్స్ అపాన్ మెమొరీ. స్వరూపం అలా కాదు. మీరు ఆత్మకి డెఫినేషన్ చెప్పడం కాదు, ఈశ్వరుడికి డెఫినేషన్ చెప్తాడు. పురుష క్లేశకర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని డెఫినేషన్ చెప్పాను నేను. ఈశ్వరుడి గురించి చెప్పానా, డెఫినేషన్ చెప్పానా? డెఫినేషన్ చెప్పాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? మెమరీ నుంచి వచ్చింది. దెర్ఫోర్ ఇట్ కెనాట్ బి ఈశ్వర. కాబట్టి మనస్సు అంటేనే మెమరీ. సో మెమొరీకి విషయము ఎన్నడూ కాజాలదు ఆ స్వరూపం. వాక్కులకు విషయము ఎన్నడూ కాజాలదు ఆ స్వరూపము. అది ఘనము, అది చైతన్య ఘనము, సాలిడ్. అంటే దాని అది సింగిల్ అని అర్థం. ఘనము అని చెప్పుటలో అభిప్రాయం, ఘనశబ్దాన్ని శంకరులు బాగా వాడతారు. వారి అభిప్రాయం ఏమిటంటే ఇట్ ఈస్ సింగిల్, హోమోజీనియస్, ఇట్ ఈజ్ నాట్ ఏ కాంబినేషన్. అలా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే సాంఖ్యులు బాగా ప్రచారం చేసి పెట్టారు. తత్వము త్రిగుణాత్మకము అని ప్రచారం చేశారు, మూడు గుణములతో కూడి ఉండను అని ప్రచారం చేశారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, అలాగంటే ప్రచారం చేస్తారు. అది వింటే వీడు పండితుడనే ఒక దురభిప్రాయం కూడా కలిగి ఇట్లా చెప్తున్నాడు. ఆయన పెద్ద విద్వాంసులాగా ముఖం పెట్టి పెద్ద పోజు పెట్టి ప్రతి మనిషిలో 36 తత్వాలు ఉంటాయి అంటున్నాడు. మనిషి స్వరూపము ఘనము అని చెప్పట్లేదు. ప్రతి వాళ్ళ లోపల స్వరూప శబ్దాన్ని ఆయన వాడలేదు, ఎందుకంటే అంత పరిజ్ఞానం ఆయనకి లేదు కదా. ఏదో అన్నాడు, 36 తత్వాలు ఉంటాయన్నాడు. ఇంకా దాని మీద అల్లుకుంటూ పోతున్నాడు. ఒకటి పట్టుకున్నాడు కదా, ఒక తీగ, ఆ తీగను లాగుతుంటే డొంక కదులుతుంటుంది, అల్లుకుంటూ పోతున్నాడు. ఏమిటి అల్లుతాడు? ప్రతి వాళ్ళు 36 ఉంటాయి. అమ్మా, మనకి తెలియదే ఈ సంగతి. వాచీలో 3 ముళ్ళు ఉంటాయనే తెలుసు, కానీ ప్రతి మనిషిలో 36 తత్వాలు ఉంటాయని మనకి తెలియదే. ఆ 36లో 18 కంటే ఎవ్వడికి ఏ ఒక్కడితోటి కలవదు. 36 ఏమిటో ఆయనకి తెలీదు, ఎక్కడో విన్నాడు. ఈ పాశుపతులు 36నో ఏదో అన్నారండి, ఏవిలో పాశుపతిలో 33 అన్నారు. ఈ అంకెలు ఉన్నాయి కదండి, ఒకడు 30 అంటాడు, ఇంకోడు 34 అంటాడు, 36 అంటాడు. ఇద్దరి మధ్యన 18 కంటే ఎక్కువ కలవవు, కోయిన్సైడ్ అవ్వవు.
పద్దెనిమిది కోయిన్సైడ్ అవ్వడమే గొప్ప. అయినప్పుడే చెప్పేస్తున్నాడు 18 కోయిన్సైడ్ అయితే మ్యారేజ్ చేసేసుకుంటాడు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. తర్వాత మళ్ళీ మ్యారేజ్కి ఒక్కదానికే ఇది వర్తిస్తుందేమో అనే డౌట్ ఆయనకే వచ్చింది. దాంతో కొంచెం మోడిఫై చేసేసి ఈ పరిస్థితి మ్యారేజ్కి మాత్రమే వర్తించడం అని అనుకోవద్దు మీరు. ఇద్దరు సోదరుల మధ్య కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు సోదరులు దెబ్బలాడుకుంటున్నారంటే అర్థం వాళ్ళకి కలిసిన పాయింట్లు తక్కువ, కలవనవి ఎక్కువ. చూడండి ఎక్కడ పెట్టేశాడో తీసుకెళ్ళి, దాన్ని అదృష్టంలో పెట్టేశాడు. వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే వీళ్ళలో గ్రీడ్ ఉంది, లోభము, ద్వేషము, తర్వాత ఇటువంటి దురభిప్రాయములు, జ్ఞానము లేకుండుట, పెద్ద మనస్సు లేకుండుట, అందుకోసం దెబ్బలాడుకుంటున్నారు. కాదు, ఆ తత్వాలు కలవలేదు కాబట్టి దెబ్బలాడుకుంటున్నారు. లేదో సాగ తీసుకుంటూ పోతున్నాడు. కలిస్తే బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ రకమైన మిస్ఇన్ఫర్మేషను చాలా ఉంటుంది సమాజంలో. ఆత్మస్వరూపము అలా కాంబినేషన్ కాదు, కలయిక కాదు, ఇట్ ఈస్ సాలిడ్. తర్వాత నిశ్చలం, అది స్టడీ, అది చెలించదు. ప్రకృతి చెలిస్తూ ఉంటుంది, స్వరూపము చెలించదు. ఎప్పుడైతే చేంజ్లెస్, ఎప్పుడైతే చేంజ్లెస్ అండ్ సాలిడ్ అన్నావో ఇంకా మనస్సుకి వాక్కుకి అక్కడ ప్రవేశం లేదు. అది కదులుతుంటే మనస్సు ఆ కదలికను పసిగట్టి వాక్కులతో వర్ణిస్తుంది. కాబట్టి మనస్సు తర్వాత దానికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు, అంటే కాలము యొక్క ప్రభావము దాని ఎందు లేదు. తర్వాత అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. అది మీ స్వరూపం. అక్కడికి మీరు చేరుకోవాలి. ఏ సాధన ద్వారా చేరుకోవాలి? డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ విల్ టేక్ యూ దేర్. అది సాధన. అదేం సాధన? ఏమీ, అదే అకించినాయతన. నో డిజైర్ అండ్ నో ఫియర్ విల్ టేక్ యూ దేర్. యూ వాంట్ టు కాల్ దట్ సాధన, యూ మే కాల్. అబ్బే సాధన నిర్ముక్తులం అయిపోయాం కదండి. కోరికుంటే సాధన చేయాలి, భయం ఉంటే సాధన చేయాలి. కోరిక లేదు, భయము లేదంటే ఇంక వాడేం సాధన చేస్తాడు? సాధన నిర్ముక్తిలో అయిపోయాం కదా, బస్, యు ఆర్ సిద్ధ. ఇంక నీకు సాధనతో సంబంధం లేదు, యు ఆర్ సిద్ధ. కాబట్టి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తతసాధన నిర్ముక్త సిద్ధో భవతి యోగిరాట్. తత్స్వరూపం నచైతస్య విషయో మనసో గిరాం తతః సాధన నిర్ముక్తః సిద్ధః భవతి యోగిరాట్. తత్స్వరూపం తత్ స్వరూపం నా చ ఏతస్య విషయః మనసః గిరాం తతః. తరువాత అంటే అభ్యాసం చెప్పారు పైన, ఆ కృత్రిమానందమును చక్కగా అభ్యాసం చేయమన్నారు. అంటే ఫౌండేషను కదలాడే మనస్సు కాకుండా వాగే వాక్కు, కదలాడే మనస్సు, కదిలే చేతులు కాళ్ళు, అలాంటిది ఫౌండే కర్మ ఫౌండేషన్ కాదు, ఉపాసన ఫౌండేషన్ కాదు, వాగుట వడవడ వాగుట ఫౌండేషన్ కాదు, కేవలము సైలెన్సే ఫౌండేషన్. అది తెచ్చుకో నువ్వు. అది వస్తుందయా? దానంతటా అదే వస్తుంది. నువ్వు కనుక అభ్యాసం పైన చెప్పిన విధంగా చేస్తుంటే నీకు అది అలవడుతుంది. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే సైలెన్స్ సాధన సైలెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోతుందో లోపల ఇంకా వాడికే సాధన అక్కర్లేదు. తత సాధన నిర్ముక్త. విశ్వామిత్రుడి స్టోరీ కూడా అలాగే ఉంటుంది. వశిష్ఠుడిపై గెలవాలి అనుకున్నాడు, సాధన చేయాల్సి వచ్చింది. మేనకకి వశుడైనాడు, ఈ ఆకర్షణలపై గెలవాలి అనుకున్నాడు, సాధన చేయాల్సి వచ్చింది. నువ్వు మంచి దారిలోనే ఉన్నావు, ఇంకా బ్రహ్మర్షి అయితే కాలేదు కానీ మంచి దారిలోనే ఉన్నావు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. సాధన చేయాల్సి వచ్చింది. తీరా అంతా అయిన తర్వాత ఇంక నువ్వు సాధన చేయాల్సిందేం లేదయా, నువ్వు బ్రహ్మర్షివి అని చెప్పాడు. వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పాడు. ఆయన వచ్చి చెప్పడం ఎందుకంటే ఆయన సత్యమైతేనే చెప్తాడు, లేకపోతే చెప్పడం, అందుకోసం. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇంకా సాధన చేయడం మానేశాడు. కా తర్వాత యజ్ఞం చేయ తర్వాత యజ్ఞం ఆయన తన కోసం చేయలేదు, రాముడి కోసం చేశాడు. ఆ రాక్షసులను పట్టుబట్టాలి, రాముడిని ఆ అంతఃపురం నుంచి బయటికి లాగాలి,
అంతఃపురంలోనే ఉంటే వీడు ఎందుకు పనికిరాని వాడిగా తయారవుతాడు? అంతఃపురంలో ఉంటే ఏమవుతుంది? వశిష్ఠుడు ఏవో కొన్ని వల్లి వేయిస్తాడు, కొన్ని బాణాలు అవి నేర్చుకుంటాడు, అక్కడే పడి ఉంటాడు. మన ఈ వేదాంత గ్యాంగ్ ఉన్నారు చూడండి, వీళ్ళు ఏం చేస్తారు? ఓ 4 ఏళ్ళు అక్కడ పడి ఉంటారు. పడి ఉండి ఏం చేస్తారు? మేధా సూక్తం, దుర్గా సూక్తం, ఇలాంటి శ్రీ సూక్తం అన్నిటికంటే ముందు ఇలాంటి ఓ అరడదను వల్లే వేస్తారు. తప్పులతోటి నమ్మకం నమ్మకం కూడా వల్లే వేస్తారు. ఎవడైనా అక్కడ మంత్రం రానివాడు ఉంటే వీళ్ళు పెట్టరేగిపోతూ ఉంటారు. మంత్రం ఉన్నవాళ్ళు ఉంటే తేలుకుట్టిన దొంగలాగా ఇటువంటి చూపులు చూస్తూ ఉంటారు. మంత్రం రానివాడు ఉంటే ఇంకా మైకు పెట్టేసి వల్లె వేస్తారు. ఏవో 4 పుస్తకాలు వల్లె వేస్తారు, 4 కడుపునున్నా భోజనాలు అవి బాగా చేస్తారు. అలా తయారవుతాడు రాముడు కూడా. అంతఃపురంలో దశరథ మహారాజు గారి దగ్గర ఉంటే ఎందుకు కొరగాని వాడిగా తయారవుతాడు. దశరథుడు ఏమి ఇన్స్పైర్ చేయగలుగుతాడు? ఆయన నా కొడుకు లేకలా కొడుకు పుట్టాడంటూ ఆయన ఊరికే ఐస్ అయిపోతున్నవాడు, ఆయనే రాముడిని ఇన్స్పైర్ చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నంత వరకు పక్కన వశిష్ఠుడే ఉన్నప్పటికీ వీడు బాగుపడ్డాడు అని అప్పుడు అందుకోసం వచ్చాడు పాపం ఆయన. అది వశిష్ఠుడికి తెలుసు, వశిష్ఠుడికి తెలుసు అది. ఓకే, అహం వేద్మి తమ మహాత్మాన రామం సత్యపరాక్రమం వశిష్ఠ ప్రముఖాశ్చైవ ఏ చేమే తపస్సు స్థితాః. తప ఆలోచనే, ఆలోచించేవాడికి తెలుస్తుంది. అది వశిష్ఠుడికి తెలిసిన ఈయన ముందు కాళ్ళ బంధం వేశాడు. వేస్తే వశిష్ఠుడు ఏమన్నాడు? అవును, ఆయన చెప్పింది కరెక్ట్ పంపిందామని చెప్పాడు. ఇక్కడ ఉంటే వీడు బాగుపడ్డు అని. అయితే లక్ష్మణుడు కూడా వెళ్తాను, సరే వెళ్ళమన్నాడు. అందుకోసం ఆయన యజ్ఞం చేశాడు విశ్వామిత్రుడు. ఆయన సాధన అంటూ ఏం లేదు, యజ్ఞం చేశాడు. సరే అక్కడ పాపం జనక మహారాజు బాధపడుతున్నాడు. ఆయన శిష్యుడే అనుకుంటా శతానందుడు, శిష్యుడు కాదు మిత్రుడు. ఆ మిత్రుడు పురోహితుడు జనక మహారాజుకి, ఆయన పిల్ల పెళ్లి కాగా ఇబ్బంది పడుతున్నాడు. ఆమె యుక్త వయస్కురాలైనది, ఏదో ధనుస్సు ఇత్యాది ఏవో పెట్టారు. మన రాముడు దీన్ని చేస్తాడు, ఏం పర్వాలేదు అని రాముడికి కొంత ట్రైనింగ్ ఎప్పటికీ అయింది. బయటపడ్డాడు కదా అసలు ముందు అంతఃపురం నుంచి, వీడికి పెళ్లి కూడా చేసేస్తే మన పని అయిపోతుంది అని అక్కడికి తీసుకెళ్ళాడు మిథిలానగరానికి. అసలు నిజానికి ఆయన మహా ఇక్కడికి హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాడు. నార్త్, ఈ మిథిలా నగరం దారిలో ఉంది, ఆ నార్త్ వైపు ఉంది కాబట్టి సౌత్ ఉంటే వెళ్ళేవాడు కాదు. నార్త్ దగ్గరగా మనం వెళ్ళదని వెళ్ళి దారి కూడా అదే అని అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆహ్వానం ఉంది. శతానందుడేమో మిత్రుడు, మిత్రుడిని కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుంది. మధ్యలో పాపం ఈమున్నది, అహల్యం ఉన్నది, గౌతముడు. అందరినీ ఒకసారి చూసి వీళ్ళందరినీ ఉద్ధరించేసి తను ఇంకా వెళ్ళిపోవచ్చు. అందుకోసం ఆయన వెళ్ళాడు. ఈ సీతాదేవి వివాహం అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆయన లేచకపోతాడు, అక్కడ ఉండడు. ఎక్కడికి వెళ్తాడండి? ఎటు పోతాడు, నార్త్ వెళ్ళిపోతాడు. ఇంకా మొత్తం రామాయణంలో, మళ్ళీ వాల్మీకి రామాయణంలో ఇంకా విశ్వామిత్రుడి మాట ఉండదు. వీళ్ళు స్మరించుకోవడమే ఉంటే ఉండాలి తప్ప ఆయన యాజ్ ఎ క్యారెక్టర్ ప్రవేశించడం అది సాధన అంటే. సాధన నిర్ముక్త, దానికి విశ్వామిత్రుడు అని పేరు. సర్వాత్మభావం గలవాడు కనుక విశ్వస్య మిత్రం అని పాణిని మహర్షి ఒక సూత్రాన్ని చేయాల్సి వచ్చింది ఆ దీర్ఘం కోసం. విశ్వ అమిత్రమే అని కాదు, విశ్వస్య మిత్రం విశ్వామిత్ర సమాసంలో పుల్లింగం అయింది, దీర్ఘం వచ్చింది. కొన్ని చోట్ల హ్రస్వం వస్తుంది, కాళ్యాహ దాస కాళీదాస హ్రస్వం వచ్చింది, ఇక్కడ దీర్ఘం వచ్చింది. అది పాడిని పెట్టినవి. మన వాళ్ళు ఈ దీర్ఘాలు పెడుతూ ఉంటారు. రామచంద్రాపురం దీర్ఘం అనవసరం, సుందరాకాండ దీర్ఘం అనవసరం. సుందర అకాండ కాదది, సుందర కాండయే. కాబట్టి అది సాధన నిర్ముక్తుడు అంటే విశ్వామిత్రుడు సాధన నిర్ముక్తుడు, దానికి దృష్టాంతం. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే సరిపడుతుంది. ఆకాశాయతన విజ్ఞానాయతన ఫైనల్లీ అకించనాయతన. తత తరువాత సాధన నిర్ముక్త, సాధన నుండి విముక్తి చెందినవాడై
సిద్ధః అనగా సిద్ధుడై యోగిరాట్ యోగులకు రాజు భవతి అగును ద కింగ్ ఆఫ్ యోగీస్ అవుతాడు యోగిరాట్. ఓకే, ఏతస్య వీని యొక్క తత్ ఆ స్వరూపం స్వరూపము అంటే ఆత్మచైతన్యం అన్నమాట స్వరూపము. మనసః మనస్సునకు గిరాం వాక్కులకు విషయః విషయము నా కాదు. వీళ్ళు నేను గమనించింది చెప్తున్నా ఊరికే మీ అండర్స్టాండింగ్ కోసం. ఈ క్లబ్ వాళ్ళు ఉన్నారు కదా, క్లబ్ వాళ్ళు కనబడుతూ ఉంటారు అస్తమానం, మరి మనం ఏం చేస్తుందని. వాళ్ళు ఆబ్జెక్టిఫై అనే పదాన్ని వాడుతూ ఉంటారు, అది వీళ్ళు ఇమిటేటర్స్. వాళ్ళకి తెలిసిందల్లా అది ఒక్కటే మాట, యు కెనాట్ ఆబ్జెక్టిఫై ఆత్మన్, ఆత్మన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్. ఇవన్నీ కాపీలు, కాపీ క్యాట్స్ వీళ్ళందరూ కూడా. అవి చెప్పినా ఆయన సరైన పద్ధతిలోనే చెప్పారు, వీళ్ళు కాపీ క్యాట్స్ అది చెప్తాం. అది వాడికి తెలుసున్నది అంతే, ఎందుకంటే మూడేళ్లలో 30 సార్లు విన్నాడు ఆ మాట వాడు, వాడికి అంతే అర్థమైంది. అది అది ఏమిటో వీడు అడుగుడు. వీడు ఎలా చెప్తాడంటే అది వెయిటింగ్ టు బి ఆబ్జెక్టిఫైడ్ అన్నట్టుగా చెప్తాడు. మళ్ళీ వాడు బోధంతా అలా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఏమంటాడు, ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్ అంటూ ఉంటాడు. అది తెలిసి అన్నమాట కాదు, అది వెన్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రమాణ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అండ్ హౌ ఏ గురు కెన్ గివ్ ఇట్ టు యూ కదా. అంటే వెన్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్ ఇట్ కెనాట్ బి గివెన్ బై అన్ అవుట్సైడర్ అండ్ ఇట్ కెనాట్ బి అకాంప్లిష్డ్ త్రూ ఎ మెథడ్. వీడేం చెప్తాడు, వీడు చెప్పేది ఏమిటో తెలుసినా, ఇట్ ఈజ్ నాట్ అవై, నేను నిన్న విన్నాను, ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్ దేర్ ఫార్ యూ నీడ్ శాస్త్ర విచ్ ఈస్ ది ప్రమాణ అండ్ శాస్త్ర యూ కెనాట్ రీడ్ బై యువర్ సెల్ఫ్, యు ఆర్ లైక్లీ టు మేక్ మిస్టేక్స్, దేర్ ఫార్ యూ నీడ్ గురు, దేర్ ఫార్ యూ హ్యావ్ టు గో టు ఏ గురు. ఈజ్ ఇట్ నాట్ ఏ కాంట్రడిక్షన్? దేర్ ఫార్ యూ హ్యావ్ టు కమ్ టు మీ ఫైనల్లీ. నేను ఇక్కడ చూడు ఎంత గంభీరమైన వేషం వేసి కూర్చున్నాను, నా దగ్గరికి రా. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్, ఏమని చెప్పాలి, ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్. ఇట్ ఈజ్ ఏ కాపీ బట్ లెట్ ఇట్ బి దేర్. దాంట్లో క్వశ్చన్ చేయాల్సిందేమి లేదు. దేర్ ఫార్ యూ కెనాట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్ ఫర్ ఇట్. ఎ మీన్స్ ఆఫ్ నోయింగ్ కెనాట్ హెల్ప్ యూ బికాజ్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్. దట్ ఈజ్ వాట్ గీతాచార్య ఇస్ సేయింగ్ అప్రమేయస్య అనాశినోప్రమేయస్య. But then Shastra tells you what it is not. That's why it helps you. That is how it helps you. You have to finally discover it yourself. And you have to discover it in yourself, as yourself. And he should guide in that direction. But what does he say? A contradiction. That's more. So, ee swaroopam anedi manasuki vakkulaku అందేది కాదు. అంటే అర్థమేంటి, ఈ సాధన ఏమిటిది, మైండ్తో మనస్సుతో దానిని పొందాలనే ప్రయత్నాన్ని నీవు మానేయాలి. మనస్సు ఏమండి నాకు ఆత్మ కావాలండి, ఆత్మజ్ఞానం కావాలండి, ఆత్మ అది దట్ షుడ్ స్టాప్. ఎందుకంటే మనస్సుతోటి వీడు సీక్ చేస్తూ ఉంటాడు, దాన్ని అన్వేషిస్తూ ఉంటాడు, మనస్సుతో అన్వేషిస్తాడు. తర్వాత అది మానేయాలి, ముందు ఆ జిజ్ఞాసను విధులు పెట్టాలి. సాధన నిర్ముక్త, సాధన జిజ్ఞాసయే సాధన. జిజ్ఞాసతో బిగిన్ చేసి ఆ జిజ్ఞాసను విడిచిపెట్టాల్సి ఉంది. తర్వాత ఈ లోపల ఈ మైండ్ ఇది సాధన చేయొద్దని అన్నారు కాబట్టి మైండ్ ఏమవుతుంది, తప్పుదారిని పోతుంది. తప్పుదారి అంటే ఏమిటి, కోరికలు, తర్వాత లంపటత్వము దాంట్లో పడుతుంది సపోజ్. అప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుందంటే భయంకరమైనటువంటి ఘర్షణను సృష్టిస్తుంది, ఫ్రిక్షన్,
జీవితంలో చాలా పెద్ద ఫ్రిక్షన్ను సృష్టిస్తుంది. వాడు చాలా అనీజీగా ఉంటాడు. ఎందుకు అనీజీగా ఉన్నాడంటే ఆశ్రమం పవర్ పాలిటిక్స్లో పార్ట్గా ఉన్నాడు. అక్కడ పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, దాంట్లో హీఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. దెర్ఫర్ హీఈజ్ అనీజీ, నిద్రపట్టదు, బికాజ్ హీఈజ్ పార్ట్ ఆఫ్ ది పవర్ పాలిటిక్స్. సో మైండ్ ఏమో నాకు ఆత్మ కావాలి ఆత్మ కావాలని అంటూ ఉంటుంది. ఇది ఈ గ్యాంగ్ సంగతి చెప్తున్నాను నేను. ఈ లోపల అట్ ది సేమ్ టైం మనస్సు ఏమో పవర్ పాలిటిక్స్ వెనక్కి పడుతూ దానికి లంపటత్వం ఉంటుంది, కోరికలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఆ భయాలు పోగొట్టడానికి హోమాలు అవి చేస్తూ ఉంటాడు, కోరికలు తీరడానికి పూజలు చేస్తూ ఉంటాడు, ఆ పవర్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వాడు సాధన నుంచి పూర్తిగా చ్యుతుడై ఉంటాడు. దట్ షుడ్ నాట్ హ్యాపన్. నేను సాధన నిర్ముక్త అంటే ఏమిటో చెప్తున్నాను. సాధనను వీలు పెట్టమన్నారు కదా అని ఈ దారిలో పడ్డం కాదు. అప్పుడు అంటే అర్థం ఏమిటి? మైండ్ సైలెంట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? ఇట్ ఈజ్ నాట్ సీకింగ్ ఆత్మ అండ్ ఇట్ ఈజ్ నాట్ కాట్ ఇన్ ది వరల్డ్ వెబ్. ఇక్కడ సీకింగ్ లేదు, అక్కడ వరల్డ్ వెబ్ లేదు. సీకింగ్ ఎందుకు పెట్టారు? ఆ వరల్డ్ వెబ్ నుంచి బయటపడ్డానికి. ఇప్పుడు సీకింగ్ను కూడా విడిచిపెట్టాడు, వరల్డ్ వెబ్లో పడిపోకుండా జాగ్రత్త పడతాడు. చూసుకోవాలి అది, దట్ వన్ హ్యాస్ టు టేక్ కేర్. అప్పుడు మైండ్ సైలెంట్ అవుతుంది. ఎలా అయింది సైలెంటు? యోగులు చెప్పిన సమాధి ద్వారా సైలెంట్ అవ్వలేదు, అండర్స్టాండింగ్ ద్వారా సైలెంట్ అయింది. దట్ ఇన్సైట్ వలన, అంతర్దృష్టి వలన సైలెంట్ అయింది. అది సైలెంట్ అయినప్పుడు సకల ప్రమాణములకు అతీతమైనటువంటి పరమాత్మ చైతన్యము ప్రకాశిస్తుంది. అది వాడి స్వరూపం. ప్రమాణము అంటే మెజర్మెంట్ అని అర్థం ఉండవు. మాయి మానే. ప్రమాణము అంటే మెజర్మెంట్. కాబట్టి ఆ వస్తువు స్వరూపము యు కెనాట్ మెషర్ ఇట్, ఇమ్మెషరబుల్. మనసో గిరాం విషయ నా. మనస్సుకు విషయమైందంటే మనస్సు దాన్ని కొలిచి పారేసిందని అర్థం. వాక్కులకు విషయమైందంటే వాక్కులు వర్ణించేసి కొలిచేసి పెట్టేసేయని అర్థం. ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఇమ్మెషరబుల్. దాని స్వరూపం అట్టిది. ఆ స్వరూపాన్ని వీడు పొందుతాడు. తత సాధన నిర్ముక్త సిద్ధో భవతి యోగిరాట్ స్వరూపన్న చైతస్య విషయో మనసో గిరాం సమాధౌ క్రియమాణే తు విఘ్న ఆయాంతి వై బలాత్. విఘ్నాని అని అన్నారా? ఇక్కడ విఘ్నాహని అన్నారు ఈయన. రెండు లింగాలు ఉంటే ఉండొచ్చు దానికి. అనుసంధాన రాహిత్యం ఆలస్యం భోగలాలసం లయస్తమశ్చ విక్షేపో రసాస్వాదశ్చ శూన్యత ఏవం యద్విఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిదాశనైహి. అది ఆ రెండు శ్లోకాలు కలిపి ఒకటే వాక్యం. ఇప్పుడు అక్కడ ఒక టాపిక్ అయిపోయింది. అభ్యాసం చేసేది దేనికి? అభ్యాస వినిర్ముక్తుడు అగుట కొరకు. అప్పుడు సిద్ధుడైపోతాడు. అయిపోయింది, మళ్ళీ మనం అభ్యాసానికి వెళ్దాం. సిద్ధుడు అవుతాడండి. ఇప్పట్లో వీడు అభ్యాసం మానేసి ఇటు సిద్ధుడు కాలేదు, అటు సంసారంలో పడ్డాడు వెళ్ళి అనకూడదు. అభ్యాసంలో పరిపక్వత వీడికి రావాలి కదా. ఆ పరిపక్వత రావటానికి ఆటంకాలు ఉంటాయి, విఘ్నములు ఉంటాయి. ఆ విఘ్నములు వీడే పెట్టుకుంటాడు, వీడే కల్పించుకుంటాడు. దేవతలేం కల్పించరు, వీడే విఘ్నాలు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంద్రుడు మేనకని పంపించాడు. ఆయన విశ్వామిత్రుడి యొక్క సమాధి తపస్సు భగ్నమైనది. అంటే ఇప్పుడు ఆ విఘ్నాన్ని ఇంద్రుడు పెట్టాడా ఈయన పెట్టుకున్నాడా? ఈయనే పెట్టుకున్నాడు. కథలో అలా చెప్తారు, ఇంద్రుడు మేనక అని కథలో అలా చెప్తారు. ఆ ఇంద్రుడు అంటే బలము, అంటే శారీరకమైనటువంటి బలము, ఆ కామన. తర్వాత కామన దానికి ప్రతినిధిగా ఉమన్. ఇవన్నీ వీడి మనస్సులోంచి వచ్చినవే, అక్కడ కథలో అలా చెప్తారు. కాబట్టి విఘ్నములు వస్తాయి. ఈ సాధన చేసుకునే వాళ్ళు
అంటే సాధన నిర్ముక్తుడయ్యాడనే స్థితి చేరుకోక ముందు మాట ఇది. సాధన చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అకించనాయతనుడు అవ్వాలి, విజ్ఞానాయతనుడుగా ఉండాలి ముందు. ఆకాశాయతనుడు విజ్ఞానాయతను అది వరస. విజ్ఞానాయతనుడు అయ్యి అకించనాయతనుడు అవ్వాలి. ఈ ఆకాశాయతన విజ్ఞానాయతన అభ్యాసంలో ఉండగా ఆ స్థితిలో వీడు ఉంటూ ఉంటే వీడికి విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నములను అక్కడ పతంజలి మహర్షి లిస్ట్ అవుట్ చేశాడు. వ్యాధి స్థ్యాన అని మొదలైంది లిస్ట్. ఓ సూత్రం ఉంది, రోగం వస్తుంది, ఏదో ఎవడో ఏదో భిక్ష పెడతారు, ఏదో ఎవడో పెట్టింది తిని బతుకుతూ ఉంటాడు, ఎవడో వీడు పాపం ఏదో చదువుకుంటూ అపరోక్షానుభూతి లాంటి గ్రంథములు చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు, ఎవడో ఏదో భిక్ష పెడతాడు, వీడి స్టొమక్ మూడు రోజుల దాకా మట్టి అయిపోతుంది, దాంట్లో పెద్ద దోషం వచ్చేస్తుంది, అప్పుడు రెండు పూటలో మూడు పూటలో తిండి మానేసి వీడు దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుని ఓ మందో మాకో మింగి మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ అభ్యాసం చేసుకోవాలి. దీన్ని వ్యాధి అనే విఘ్నం వచ్చింది కదా, అలా చెప్పాడు ఆయన పతంజలి మహర్షి. అలా మొదలుపెట్టి చెప్పాడు వ్యాధితోటి. స్థ్యానము అంటే సోమరధనమనో ఏదో అర్థం ఉంది. ఇలాంటి విఘ్నాలు అక్కడ చెప్పాడు ఆయన. అవన్నీ కలిపి ఒక సూత్రంలో పెట్టాడు, 12, 16 ఎన్నో ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే కొన్ని విఘ్నాలని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ ఇవి కొంచెం వేదాంత ధోరణిలో వచ్చే విఘ్నాలని లిస్ట్ అక్కడ ఉన్నట్టు ఉండవు. ఇక్కడ వ్యాధి అనేది చెప్పలేదు, కేవలం శరీరానికి సంబంధించింది కనుక చెప్పలేదు. కేవలము మనస్సుకు సంబంధించి సాధనలో వచ్చే విఘ్నాలే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, మరి ఇది వేదాంతం కదా. ఇక్కడ సమాధి అంటే ఆత్మాభ్యాసమునకే సమాధి అని పేరు. ఈ విఘ్నాలు వస్తాయి. విఘ్నము చిన్నదైతే పర్వాలేదు, చిన్న విఘ్నం వస్తుంది దాన్ని పక్కకు తోసేస్తాం. ఏదో జలుబు చేసిందనుకోండి, ఇట్స్ ఓకే, ఓ పూట ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది, అక్కడితో సరిపడుతుంది. ఒకప్పుడు పెద్ద విఘ్నం వస్తుంది, హాస్పిటలైజ్ అవ్వాల్సిన ఏదో కోవిడ్ ఏదో పట్టుకుని హాస్పిటలైజ్ అవ్వాల్సిన అలాంటి విఘ్నం వచ్చిన రావచ్చుగా వ్యాధి రూపంగాను. కాబట్టి చిన్న చిన్న విఘ్నాలు ఇక్కడ చెప్పట్లేదు, బలంగా వచ్చి ఆటంకపరిచే విఘ్నాలనే చెప్తున్నాను అని ఆయన లిస్టు పెట్టాడు. ఆ లిస్టు ముందు అసలు లిస్టు సంగతి చూసి ఆ విఘ్నాలు ఏమిటో చూడాలి. ఆయన చెప్పకపోతే టీకాకారుడు మనకి శరణ అవుతాడు. చూద్దాం. తూ పైన చెప్పిన దానికి భిన్నముగా, అంటే టాపిక్ మారిపోయింది అనమాట. పైన సాధన నిర్ముక్తుడైపోయి సిద్ధుడైపోయాడు, అక్కడికి అది అయిపోయింది, ఇంక చెప్పేది ఏముండదు అక్కడ. విషయో మనసో గిరాం నా అయిపోయింది, ఇంకేం చెప్తారు అక్కడ. ఆ స్థితి అలాంటి పెట్టండి. ఈ లోపల సాధన అవుతుండగా, సాధన చేయమని చెప్పారు కదా, ఆ స్థితిలో సమాధవు ఆత్మాభ్యాసము క్రియమాణే చేయబడుచుండగా. చూసారా, సమాధి శబ్దం పుల్లింగం, బుద్ధి శబ్దం స్త్రీలింగం. ఎందువల్ల? ఎందువల్లంటే బుద్ధి శబ్దంలో ఉండే ధీ అది తిన్ తీ, అది తీ బుధు తీ. ఓ సూత్రం ఉంటుంది, ఝషస్తథోర్ధోధ. ఝషు పక్కనున్న తకారథకారములకు ధకారము వచ్చును, ధాధాతువుకి ఇది వర్తించదు. అధహ దుధాని ధారణ పోషణ యోహ ధాధాతు ఉంది కదా, అక్కడ పెట్టద్ది ఇది అని వెరీ జనరల్ రూలు, పర్టికులర్ ఏమీ కాదు. ఝష్ ఉండాలి. ఝభై ఘటధష్ అది ఝష్, మహాప్రాణవర్ణాలు, వాటికి పక్కనుండే తాకి ధా వస్తుంది. బుధ్ తా, ఝష్ పక్కనుంది తా, బుధ్ ధా అవుతుంది. అది ధీ తీ ధీ బుధుధి ఖరిచ బుద్ధి అని చేతి స్త్రీలింగం అది, ఎందుకంటే అది తిన్నది. సమాధి తిన్ను కాదు ఇది, ఇది దుధాయి ధారణ పోషణ యోహ ధాతువులో ఉండే ధకారం ఇది, ఇది తిన్నేమీ కాదు. కాబట్టి దీని పుల్లింగమే అది. సమాధౌ క్రియమా, సమాధౌ ఆత్మాభ్యాసము
క్రియమానే చేయబడుచుండగా బలాత్ బలముగా, అదే అవ్యయం, క్రియా విశేషణం అవ్యయం, విభక్తి ప్రతిరూపకం అవ్యయం, చిరాత్ బలాత్ ఇలాంటివి బలముగా. లేకపోతే పోనీ శబ్దం కింద పెట్టుకోండి, బలము వలన, బలము వలన అంటే ఏం బాగుంది ఏం బాగోలేదు, బలముగా పోలండి. అవ్యయం అనే మాట అలాంటి పెట్టండి, అర్థం మటుకు అలాగే చెప్పండి. బలముగా విఘ్నాహ విఘ్నములు వై నిశ్చయముగా ఆయాంతి వస్తున్నాయి అంటే అందరికీ ఈ అనుభవము కలదు. విఘ్నాలు వస్తూనే ఉంటాయి, అప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. సాధకులకు ఈ ఇబ్బంది ఇప్పుడు ఉండనే ఉంటుంది, విఘ్నములనే ఇబ్బంది వస్తాయి. అలా గట్టిగా వస్తాయండో, మామూలు విఘ్నాలు కాదు. అవి ఏమిటవి? అనుసంధానరాహిత్యం, ఆత్మస్వరూప విచారము లేకుండుట. పాఠాలు మానేసి కూర్చున్నారనుకోండి, అనుసంధానం ఉండదు. పాఠం వింటుంటే పొద్దున్నో పాఠం సాయంకాలం పాఠమో విన్నారనుకోండి, మీరు మధ్యలో ఎన్ని వేషాలు వేసినా ఆ మళ్ళీ అనుసంధానం అనేది మిమ్మల్ని దారిలో పెట్టేస్తాం. ఇప్పుడు మధ్యలో ఎంత అల్లరి చేసినా పిల్లలకి స్కూల్ అని పెడతారు, వాడు పొద్దున్న నిద్ర లేచిన అల్లరి చేసి స్కూల్ టైంకి స్కూల్లో కూర్చుంటాడు, వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ అల్లరి మొదలు పెడతాడు. ఈ మధ్యలో మటుకు ఏదో అల్లరి అనేది ఉండదు. అలాగే పాఠం అనేది ఉంటే మిగతా టైం ఎలా ఉన్నప్పటికీ పాఠంలో అనుసంధానం నిలబడుతుంది. మననం కూడా పెట్టుకోవాలి, పెట్టుకుంటే అనుసంధానం కొంచెం పెరుగుతుంది, బలపడుతుంది. ధ్యానం నిధిధ్యాసనం పెట్టుకుంటే ఇంకా బలపడుతుంది. నాకు నిన్న ఎవరో సలహా చెప్పారు, మీ నిధిధ్యాసనం పుస్తకం చాలా బాగుంది, దీన్ని ఆడియో ఫార్మాట్లో పెట్టాలి మీరు అని. అంటే నేను ఇది ఆడియో ఫార్మాట్ నుంచే పుట్టిందండి అని నేను అన్నా. అంటే అలా కాదు, ఆ ఆడియో ఫార్మాట్ వేరు, దీన్ని గంభీరమైన వాయిస్ గల ఆయన విత్ ప్రాపర్ మాడ్యులేషన్ చదవాలి, చదివి మెల్లగా చదవాలి. చదవడానికి 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది ఒక్కో సెక్షన్కి. అక్కడ పుస్తకం చూసి చదవాలి, ఎందుకంటే అక్కడ గైడెడ్ మెడిటేషన్ ఇది అన్ఎడిటెడ్, అది ఒక ధోరణిలో చెప్పుకుంటూ పోయినది, ఇక్కడ ఎడిట్ చేసి పెట్టారు కాబట్టి దిస్ ఇస్ ది ఫైనల్ అంచేత దీన్ని చదవాలి, ఆ చదివింది రికార్డ్ చేయాలి. కాబట్టి ఎవడైనా మనన రూపంగా చేయదలుచుకుంటే పుస్తకం చదువుకుంటాడు, నిధిధ్యాసన రూపంగా చేయదలుచుకుంటే ఇది వింటాడు అని అన్నారు ఆయన. అంటే బాగా ఆలోచించాడే, మనకి తోచిన సంగతి ఒకటి చెప్పాడు చూడండి ఆయన అనిపించింది. గుడ్ పాయింట్. కాబట్టి అలాంటి ఏదో ఒక అనుసంధానం పెట్టుకోవాలి, విడిచిపెట్టేయకూడదు. ఇప్పుడు కఠోపనిషత్తు పుస్తకాన్ని రాయమని మీరు ఎవరైనా అడిగారనుకోండి, నేను ఇంకేదో పుస్తకంలో ఉన్నాను కాబట్టి పర్వాలేదు, సపోజ్ ఇంకా నేను పుస్తకాలన్నీ మానేశాను, ఇంకా పాఠాలు కూడా మానేశాను, కూర్చున్నాను, అప్పుడు అది ఏమవుతుంది? అది అనుసంధాన రాహిత్యం అవ్వదు. అప్పుడు ఆ స్పేస్లోకి ఏమొస్తాయి? బంధువులు, సినిమాలు, డబ్బులు, కాల్కులేషన్స్, అకౌంట్లు, లోక వ్యవహారాలు, పవర్ పాలిటిక్స్ వస్తాయి. ఇట్ షుడ్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. అనుసంధానం అలా ఉంటూనే ఉండాలి. ఏ రోజు అనుసంధానం లేకుండా గడవడానికి వీలు లేదు. ఎప్పుడు అలాగా ఏదో క్లాస్ చెప్తూ ఉంటే అనుసంధానం అందరికీ అవుతుంది, చెప్పేవాడికి అవుతుంది. చెప్పేవాడికి ఒక ఈ పాఠంలో ఒక వినూత్నత్వాన్ని వాడు ఆవిష్కరించుకోగలుగుతాడు. వాడికి వినూత్నత్వం అనుభవానికి వస్తుంటే విని వాళ్ళకి అనుభవానికి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అనే వచనము అది సామాన్యమైన వచనం కాదు. ఈ పూజలో వీ చూసుకునే వాళ్ళు అంటారు, వీళ్ళు కలిగా కూర్చుంటారా? కలిగా కూర్చుంటున్నారా? మనస్సుకు సంబంధించిన వర్క్ కదా ఇది, బుద్ధికి చెందిన వర్క్ మనస్సు కూడా కదూ. కాబట్టి అనుసంధానం ఉండాలి. ఒకప్పుడు బలాత్కారంగా అనుసంధాన రాహిత్యం అనే దోషం వీళ్ళు ప్రవేశిస్తుంది. ఏదో ఆస్తి తగాదాలు ఉంటాయి, ఆస్తి పంపకాలు వస్తాయి. ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు వీడు ఏం చెప్పాలి? అరే అన్నయ్య తమ్ముడు, మీరు అదంతా మీరు సక్రమంగా చేసుకోండమ్మా, అదేదో ఫైనలైజ్ చేసి నా ఆస్తి వాటా నాకు పారేయండి అని వీడు అనుసంధానం చేసుకుంటూ కూర్చోవాలి.
లేకపోతే లెక్క వేయి, తీయి లెక్క, రండి మ్యాప్ పట్టుకురండి. అంటే రే అన్నయ్య, 4 అడుగులు నీకు మీకు వస్తుంది, నాకు తగ్గింది. అంటే వాడు అంటాడు, నువ్వైతే 4 అడుగులు తవేసి నువ్వు సంజీవ పర్వతాన్ని హనుమంతుడు పట్టుకెళ్ళినట్టుగా పట్టుకో, నేనేం చేయను దానికి. అది న్యాచురల్గా వచ్చింది, మీరందరూ పుచ్చేసుకున్నా 4 నాకు అక్కర్లేదు, నేను మాత్రం దానికి డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వను అని వాడు అంటాడు. అలా కదరా అన్నయ్య, మరి నువ్వు పుచ్చుకుంటున్నావు కదా, కొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి కదా. మరి అన్నయ్య అన్నయ్య అంటప్పుడు ఆ మాత్రం ఔదార్యం ఉండక్కర్లేదా అని వీడు అంటాడు. ఈ లోపల వీళ్ళు వదిలేసినా లేడీస్ వదిలిపెట్టరు. ఈ అన్నయ్యకు భార్య ఉంటుంది, ఆ తమ్ముడికి ఓ భార్య ఉంటుంది, ఈ మధ్యలో వాడికి ఇంకో భార్య ఉంటుంది, ఈ భార్యలు వాళ్ళ పిల్లలు ప్రవేశిస్తారు. ఈ గోళ పూర్తయ్యేపటికి వీడి అనుసంధానం అంతా కొండెక్కుతుంది. బలమైన అంతరాయం ఇలాంటివి రాకుండా చూసుకోవాలి, లేకపోతే సన్యాసులకి ఈ ఆశ్రమ పాలిటిక్స్లో పడతారు. అక్కడ ఆశ్రమంలో ఏదో అయిందండి, మీరు రండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఈ వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి, ఏమిటి మాట్లాడతాం, ఒకసారి చెప్పి చూడండి, ఏమక్కర్లేదు. భగవంతుడు ఎలా నిర్దేశిస్తే అలా అవుతుంది, మనం ఎవరని చెప్పి వాళ్ళకి. అనుసంధానం లేకుండా బలమైన విఘ్నాలు వస్తాయి, కాపాడుకోవాలి. ఆలస్యం సోమరిధనము అంటే ఏమిటి, వీడు పాలిటిక్స్ ఉండదు, పవర్ పాలిటిక్స్ ఉండవు, మరో పని ఉండదు, పాట ఉండదు, సోమరిగా తయారవుతాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోవడం, పుచ్చుకోవడం, అలాగ మన్ను తిన్న పాములా పడు ఉండడం, తర్వాత కడుపు నిండా భోజనం చేసేసి నిద్రపోవడం, మళ్ళీ సాయంకాలం పలహారం గట్టిగా, ఏమిటి వేళ పలహారం, దోశలు ఇడ్లీలు సరే కానివ్వండి, ఏదైనా పొంగల్ లాంటిది స్వీట్ కూడా పెట్టండి సరిపడుతుంది అని అది పుచ్చుకోవడం, మళ్ళీ పడుకుని నిద్రపోవడం, నిద్రపట్టకపోతే అలాగ దొరులుతూ ఉండడం మంచం మీద, ఇలా సోమరిగా తయారవుతాడు. దీంట్లో ఈ సోమరిధనంలో 2 లక్షణాలు ఉన్నాయి మీరు గమనించదగ్గది. నేను చెప్పింది ఫిజికల్, మానసికమైన సోమరధనం ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలిసిన, మంచి పుస్తకం తీసి చూస్తుంటే విసుగు అనిపిస్తుంది. ఏదైనా వ్యాకరణ పుస్తకం చూస్తున్నాడు అనుకో, చాలేరా విసుగు, ఎందుకంటే బుద్ధికి పదును పెట్టాల్సి ఉంటుంది, బుద్ధి కొంత వర్క్ చేయాలి, ఏదో సూత్రం ఉంటుంది దాని వివరణ సరిపడలేదు అంటే అప్పుడు ఆ డిక్షనరీ చూడాలి, లేకపోతే ఆ నిరుక్తం చూడాలి, ఈ రిఫరెన్స్ చూడాలి, బాలమనోరమకారుడు ఏం రాశాడో చూడు, తత్వబోధంలో ఎలా ఉందో చూడు అని వెతుక్కోవాల్సి ఉంటుంది. వెతుక్కోవాలంటే కుర్చీలోంచి లేచి ఆ పుస్తకాలన్నీ బయటికి లాగి దాన్ని సెటిల్ చేయాలండి. సోమరదనం ఎక్కడ కుదురుతుంది, జనులు సోమరులు అయిపోతారు, పోలేదా తర్వాత చూద్దాం దీన్ని. అది వచ్చిందంటే వాడి సాధన గట్టెక్కినట్టే. భోగలాలసం భోగముల యందు లంపటత్వం, భోగాల్లో పడిపోతాడు. భోగాలంటే ఏమిటండి, తిండి, తిరుగుడు, కబుర్లు, సినిమాలు, ఇలాంటివి పేకాట. ఇప్పుడు పూజారి గారిని ఎరుగుతున్నాను, ఆయనకి పేకాట అంటే పిచ్చి, చెవి కోసుకుంటాడు. పేకాట గ్రూప్ వచ్చేసి సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ సహస్రనామ పూజ నడుస్తోంది. నిజంగా ఇప్పుడు సహస్రనామాలు ఎలా దొర్లుతాయంటారు, మహావేగంతో దొర్లుతాయి. ఎందుకంటే ఆలస్యం చేస్తారు, మిమ్మల్ని చెప్పాను కదా పిన్ని గారు మీకు నైవేద్యం రెడీగా పెట్టమని, ఇంకా రెడీగా పెట్టలేదు ఏమిటి, సహస్రనామాల్లో ఉండగానే పెట్టేయండి నైవేద్యం పెట్టేయండి, వేయ పువ్వులు అచ్చుదాయన మహా అని ఆ నామాలు ఫినిష్ చేయడం, నైవేద్యం పెట్టడం, వడ్డించండి అని భోజనాలు చేయడం, బయలుదేరి వెళ్ళిపోవడం మోటార్ సైకిల్ ఎక్కి, ఎందుకని పేకాట ఉంది అక్కడ. వాళ్ళందరూ పంతులు గారు ఇంకా రాలేదు ఏమిటి అని పిలుస్తారు. ఇలాంటిది పెట్టుకుంటే ఇప్పుడు సన్యాసి, ఇప్పుడు పాఠం చెప్పాల్సిన సన్యాసి పాఠం మాను కూర్చున్నాడంటే ఏదో ఏదో భోగలాలసత్వమైనా ఉండాలి, సోమరధనమైనా ఉండాలి, అది తప్పే ఇది తప్పే. భోగము పక్కన పెట్టు, సోమరధనము పక్కన పెట్టు, బి కమిటెడ్ టు ద వస్తు. లయ విలీనమగుట, ఏమిటి విలీనమగుట అంటే, నిద్ర అని రాశాడు, నిద్ర, లయ నిద్ర, ఓకే నిద్ర. తమహ తమో గుణము అంటే వివేక జ్ఞానము లేకుండుట అని రాసిపెట్టాడు.
లేకపోతే లయహ తమహ ఒకలాగే ఉంటాయి. తెలివిగా ఉండి వివేక జ్ఞానము లేకుండుట నిద్రపోతుండుట. లయహ తమహ, వివేక జ్ఞానం ఉండదు. అంటే ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యం. ఇప్పుడు పొద్దున్న ఏడింటికి ఏం చేయాలి వీడు? ఏదో సూర్య నమస్కారమో లేకపోతే ఇటువంటి నడవడమో ఏదో చేయాలి. ఆరోగ్యం ఉండదండి లేకపోతేను. ఎనిమిదింటికి ఏం చేయాలి? చక్కగా ఏదో అపరోక్షానుభూతి ఏదో పాఠమో ఏదో చూసుకోవాలి. లేకపోతే ఏదైనా పుస్తకానికి సంబంధించింది సద్దర్శనము రమణ మహర్షి ఏం చెప్పాడు ఏదో ఒకటి చేయాలి. ఆ టైం అటువంటిది. ఆ టైంలో వెళ్ళి హోటల్లో కూర్చుని ఏదో చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే బయట ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికో పోయాడు అనుకోండి, ఏమో పద్ధతిది. డిసిప్లిన్ ఉండద్దు. డిసిప్లిన్ అంటే కంట్రోల్ కాదు. కాబట్టి కార్యకార్య వివేకం ఉండద్దు. ఇప్పుడు ఎవరో వస్తారు, వీళ్ళని వాళ్ళు వాళ్ళ వల్ల మనకి పని ఉంటే వాళ్ళని ఓలా ట్రీట్ చేయటం, వాళ్ళ వల్ల మనకి ఏ పని లేకపోతే ఇంకోలా ట్రీట్ చేయటం తప్పు కదది. అందరినీ సమానంగా ట్రీట్ చేయొద్దు. కార్యకార్య వివేకం గురించి చెప్తున్నా, అది తమో గుణం. అలాంటిది వచ్చిందంటే వాడు సాధన గట్టి కొండ ఎక్కుతుంది. విక్షేప మనస్సునకు పలు రకముల వ్యవహారములు. ఇదండి అందరికీ పట్టుకున్న దెయ్యం. ఇదండి విక్షేపం, అందరికీ పట్టుకున్న దెయ్యం. నన్ను ఎవరో అడిగారు, మీరు ఏదైనా సేవా కార్యాలకు సంబంధించి ఏదైనా వ్యవస్థ చేయకూడదా అని అడిగారు. నేను అన్నాను, మనం పని చేద్దాం, మనం సేవా కార్యాలు చేద్దాం. సేవా కార్యములను ఎందుకంటారు? సేవ చేద్దాం. సేవను ఎందుకంటారు? ఆ ఇతరుల హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి మనం ఆరాధిద్దాం. లెట్ అస్ డూ దాట్. ఎక్కడ మీరున్న చోట మీరు చేయండి, నేనున్న చోట నేను చేస్తాను, అంతే. యు డూ ఇట్ టు యువర్ ఎబిలిటీ, లెట్ మీ డూ ఇట్ టు మై ఎబిలిటీ, అంతే. ఇప్పుడు ఏమైంది? విక్షేపం లేదు. మీరు గమనించారా లేదా? ఇంట్లో విక్షేపం లేదు. ఇప్పుడు సపోజ్ నేను స్వామి తత్వవిధానంద సేవా సంస్థాన్ అని పెట్టి ఒకటి పెట్టాననుకోండి, అంతా విక్షేపమే. ముందు చందా పుస్తకాలు ప్రింట్ చేయించాలి, ఆ ప్రింటర్ చుట్టూ తిరిగి ఏమండి. తర్వాత చందా పుస్తకాలన్నింటినీ నెంబర్లో అవి వేసుకుని భద్రంగా పెట్టుకోవాలి. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ తోటి కాంటాక్ట్ పెట్టుకుని ఒక క్లర్క్ని పెట్టుకోవాలి. ఒకటితో పెట్టుకుంటే సరిపడదు, ఇద్దరిని పెట్టుకోవాలి. ఇద్దరు క్లర్కులను పెట్టుకుంటే ఇప్పుడు డబ్బు పోగేస్తే ఆ పోగేసిన డబ్బుని కాపలాగాయాలిగా. కాపలాగాయడం అంటే ఇలాగా క్లర్కు, ఆఫీసు, సూపర్విషను, చార్టర్ సీఏ వెరిఫికేషను, ఇదంతా కాపలాకాయడం యొక్క పేరు. ఇది విక్షేపం అవుతుంది. ఈ విక్షేపంలో ఏమవుతుంది? ఒకడేమో తినేస్తాడు, అప్పుడు వాడిని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. ఆ తినేసిన డబ్బు వాడి నుంచి రాబట్టాల్సి ఉంటుంది. ఏమండి ఇది? ఏమిటి ఇలాంటిది పెట్టుకున్నారు? ఏమిటి స్వాములు అయ్యుండి ఈ లంపటంలో, ఈ జంజాట లంపటం కాదు ఇది, ఈ జంజాటంలో పడ్డారేమిటి? ఈ విక్షేపంలో పడ్డారు. దానికి ఇంకా విక్షేపం అనే మాట మర్యాదగా చెప్పే మాట. ఇంకా పరుషంగా చెప్పాల్సి వస్తే ఇంకా ఏవో పదాలు వస్తాయి. సంస్కృతంలో మర్యాదగా విక్షేపం ఉంటాయి. ఏమిటండి ఈ విక్షేపం పెట్టుకున్నారు అన్నా. పెళ్లి సంబంధాలు చూసి చూడడం, ఎవరో బంధు మిత్రులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీ అమ్మాయిని వాడికి ఇచ్చి చూడండి అని పెళ్లి సంబంధం, వాళ్ళు కుట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిన వాళ్ళ తర్వాత వాళ్ళు కీచులాడుకుంటారు. కీచులాడుకుని ఎక్కడికి వస్తారు? గురువు దగ్గరకు వస్తారు. మేము పెళ్ళిళ్ళ పేరైనా వేదాంత బోధ కూడా పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా తయారవటం. ఇవన్నీ విక్షేపములు, పెట్టుకోకూడదు. పెద్ద అడ్డుది. రసాస్వాద అంటే ఏదో తెలిసిన, ధ్యానం చేస్తుంటే నాకు మజా వస్తుంది అంటే భోక్త అవుతాడు. లడ్డూ తింటే మజా వచ్చింది, వాడో రకం భోక్త. ధ్యానంలో నాకు మజా వచ్చింది, వీడి ఇంకో రకం భోక్త. అలాంటి భోక్తృత్వం ఉండకూడదు. ఆ రసాస్వాదం నాకు అలా అర్థమైనది. సో ధన్యోహమిత్యా ధ్యానందాకార వృత్తి, అది నేను ధన్యుడను.
అంటే అది అహంకారమైందిగా, పర్సనాలిటీని మెయింటైన్ చేసినట్టయిందిగా, ఇతరుల యందు చిన్న చూపు వస్తుందిగా, అది కూడా ఉండకూడదు. శూన్యత రాగద్వేషాది తీవ్ర వాసనయా చిత్తస్య స్తబ్ధీభావ కషాయ, అంటే దిక్కుతోచని స్థితి. ఏమనలేదు, దిక్కుతోచని స్థితి, అది స్థితి. అది అంటే దిగ్విమోహం, అంటే ఏం చేయాలో తోచకపోవడం, ఏం చేయాలో తెలియకపోవడం, అది శూన్యత. లేకపోతే ఈ చైతన్యం అనేది ఏం లేదు, శూన్యమే అనే శూన్యవాదాన్ని పట్టుకోవడం, అది కూడా పెద్ద దోషం. ఇప్పుడు అకించనాయతనం అన్నారు కదా, అదే శూన్యము అని పట్టుకుంటాడు. ఏవం ఈ ప్రకారముగా యత్ ఏ విఘ్నబాహుల్యం, అనేక విఘ్నములు గలవో బ్రహ్మవిద బ్రహ్మవేత్త చేత శనైహి మెల్లగా తత్ అది యాజ్యం విడిచిపెట్టబడవలెను. చూసుకోండి మీరు సాధకులు, ఈ విఘ్న మీరు బ్రహ్మవేత్తలంటే బ్రహ్మని పర్స్యూ చేస్తున్నారు, బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఈ విఘ్నాలు వస్తాయి, వీటిని మెల్లగా ఉరికా కంగారు పడద్దు, ఆయాసపడిపోవద్దు, తిట్టేసుకోవద్దు, కొట్టేసుకోవద్దు, మెల్లగా మెల్లమెల్లగా, విక్షేపం వస్తుంది కదా, మెల్లగా స్లోగా, ఏవో ఈ తాళ్ళు తాళ్ళు కింద పేనుకుని ఉంటాయి ఈ బంధాలు, ఒక్కొక్క బంధమే చిక్కుముడి దారం తీసినట్టుగా, దీన్ని తీసి పారాయి, దాన్ని పక్కన పెట్టు, అది మానే, ఇది పక్కన పెట్టు, దీన్ని వదిలించేసుకో అని ఆ రకంగా ఈ బంధాలు తగ్గించుకుంటూ పోతే విక్షేపాలు తగ్గిపోతాయి. సాధకులు అలా చేసుకోవాలి, ఇవి సిద్ధుడు కోసం కాదు, సాధకుల కోసం. సమాధౌ క్రియమాణేతు విఘ్న ఆయాంతి వై బలాత్ అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసం లయస్తమశ్చ విక్షేపో రసాస్వాదశ్చ శూన్యత ఏవం యద్విఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిదాశనైహి. ఈ శూన్యత అనేది తర్వాత శ్లోకంలో మళ్ళీ వస్తోంది కాబట్టి అక్కడ వివరంగా చూద్దాం. ఓం పూర్ణమదః.